డి ఉదయ కిషోర్ బాబన మనకు దైవ సందేశాన్ని అందిస్తారు అన్న వందనాలు అయ్యా వందనాలు వందనాలు అందరికి వందనాలు రెడ్డి అన్న వందనాలు వందనాలు మాస్క్ తీసేనది ఓకే ఓకే వెరీ హ్యాపీ టు సీ యు లైక్ దిస్ జూమ్ లో పాల్గొన్నప్పుడు మాస్కులు పెట్టుకోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే ఎవరితో మనం మాట్లాడం కదా అన్న ఆఫీస్ లో ఉన్నాం లే ఆఫీస్ లో ఉన్నాం ఓకే ఓకే అట్లానా ఓకే అట్లయితే మీరు పెట్టుకోండి అవసరం అయితే పెట్టుకోండి ఓకే చాలా సంతోషం సహోదరులు మనం ఇలాగ కలుసుకోవటం అనేది ప్రభు మనకు అనుగ్రహించిన ఇది ఒక స్వాస్థ్యంగా లేకుంటే ఇది మంచి తరుణంగా నేను భావిస్తా ఉన్నాను ఇప్పుడైతే అద్దంలో చూసినట్టుగానే మనం ముఖాలు చూసుకుంటున్నాం కానీ రేపు ముఖాముఖిగా కలుసుకునే రోజు ఒకటి రాబోతా ఉంది మనం చదువుకునే వాక్యం ధ్యానం చేసే వాక్యానికి ఇది చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట అందును బట్టి ప్రభు స్తోత్రం చెల్లిస్తా ఉన్నా హెబ్రీయులకు రాసిన పత్రిక 8:13 పుస్తకమైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 8:13 8:13 ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది చిన్న ప్రార్థన చేద్దాం అందరు తల్ల వంచి ఏకీవించాలని మనం చేస్తున్నాం దయల తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీ బిడ్డలతో మీరు ఇచ్చిన ఈ మంచి సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రం అయినా మరి ఈ జూమ్ యాప్లో ఇలాగ కలుసుకొని మీ వాక్యం వినడానికి మీరు ఇచ్చిన మంచి టెక్నాలజీని బట్టి మీకు స్తోత్రం అంతరాయం లేకుండా మీరే కృప చేయించండి దగిల ప్రభు ఆశతో కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీరే కదా ఈ మంటి పురుగును మరుగుపరిచి మీ మహిమకు కీర్తి కలిగించే దాని కొరకు మీ బిడ్డల కొరకు విరిచి వడ్డించమని మీ వాక్కుల ద్వారా మాకు సేద తీర్చండి తృప్తి తీర్చండి దిగగొట్టబడిన మేకువులే మీ వాక్కులు మా హృదయాలు దూరి పనిచేలాగును మాత్రమే కాకుండా మా హృదయాలు భద్రపరచుకోవటానికి ఆ వాక్య ప్రకారం మేము ఈ లోకంలో మిమ్మల్ని మయంపరచడానికి మాకు కృప చేయించమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామములోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ప్రభు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం ప్రభు నన్ను మరొకసారి మీకు అందరికి ప్రేమ వందనాలు ప్రియులు ప్రార్థించిన విధంగా ఈ కరోనాలో మనం ప్రేమించేవారు మనల్ని ప్రేమించేవారు మరికొంతమంది వెళ్ళిపోయారు విడవబడ్డ వారి కుటుంబాల కొరకు సంఘాల కొరకు మనం ప్రార్థన చేయే బద్దులమైంటూ ఉన్నాం కనుక వ్యక్తిగతంగా స్థానిక సంఘాలుగా చేరినప్పుడల్లా మీరు వారి గురించి జ్ఞాపకం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా వ్రాయబడింది ఏమంటే మనల్ని ఆదరించే మాట చంటి బిడ్డను కన్న తల్లైనా మరుసుది కానీ నేను నిన్ను మరువును అన్నాడు అంటే కన్న తల్లి తన చంటి బిడ్డను మర్చిపోయిద్దా అని సోదరిని అడిగితే వాళ్ళు చెప్తారు 100% మేము మర్చిపోము అని అంటారు కానీ చంటి బిడ్డను మర్చిపోయినా కానీ ఒకవేళ కన్న తల్లి మర్చిపోయినా కానీ నేను నిన్ను మరువును అన్నాడు మర్చిపోతారు అని మనకు బోల్డని రుజువులు ఉన్నాయి కారణం ఏంటంటే బోల్డ్ ఎంతమంది ఆర్ఫన్స్ స్ట్రీట్స్లో కుప్పతొట్టుల్లో ఆ చెట్లలో చిన్నపిల్లలు కనపడతా ఉంటారు విశ్లేషి వెళ్ళిపోయింది వారు ఆ తల్లి మర్చిపోయింది కానీ అక్కడ మనం గమనిస్తే దేవుడి వాక్యం మనల్ని ఆదరించేది ఏమంటే కన్న తల్లైనా మర్చిపోవచ్చేమో కానీ నేను నిన్ను ఏ మాత్రమును విడువను నేను నిన్ను ఎన్నడూను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు మనకున్నాడు పిల్లలు ఈ మాట చేత మనం ఒకరినొకరు మనం ఆదరించుకోవాల్సిన మనం ఆదరణ పొందాలి మాత్రమే కాకుండా ఈ మాటల చేత ఆ కుటుంబాలకు మనం ఆదరణకరమైన మాటలు తెలియచేయాలి
కనుక దైవ గ్రంథములో మనం క్రీస్తు ప్రభువు వారి గురించి విషయాలు వరుసగా పాఠాలుగా ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో పాత నిబంధనలో మలాఖీ గ్రంథంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముగించినట్లుగా నాకు జ్ఞాపకం ఉంది. నేను చాలా స్పీడ్గా రన్నింగ్ చేసుకుంటూ వచ్చాను. యాక్చువల్గా ఒక క్యారెక్టర్ మీద స్టడీ చేయాలనుకున్నాను, కానీ అది ఎక్కువ టైం పట్టుద్ది. అందువల్ల నేను అసలు ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మీ మనసులో పెట్టాలని, దాని కొరకు పాత నిబంధనలో ఏ క్యారెక్టర్ అంతా తీసుకోండి, అందులో క్రీస్తు ప్రభులు వారి గురించి మాత్రమే మనం స్టడీ చేసేవారిగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మలాఖీ గ్రంథంలో పాత నిబంధన నేను జ్ఞాపకం చేయబోతున్నాను. పాత నిబంధన అంటే క్రొత్త నిబంధన కూడా ఉంది. ఇప్పుడే మనం చదువుకున్నాం 13:8-13, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఇక్కడ క్రొత్త నిబంధనలో ప్రభుల వారి యొక్క ప్రమేయం ఏంటి, క్రొత్త నిబంధనలో ప్రభుల వారి గురించిన ప్రస్తావన ఏంటి అనేది మనం చూడబోతా ఉన్నాం. చాలా విలువైంది, చాలా విశేషమైంది మనం చూడబోతున్నాం పిల్లారా. పోయిన వారంలో నేను మీకు జ్ఞాపకం చేసిన ఒకటి రెండు మాటలు, ఎబ్రి పత్రికల 10వ అధ్యాయం మొదటి వచ్చిన నేను చదివి మీకు వినిపించాను. ఎబ్రి పత్రిక 10వ అధ్యాయం, ధర్మశాస్త్రము రాబోవచ్చున్న మేలుల చాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపం కలది కాదు, కనుక ఆ యాజకుడు ఏటేటా ఎడతెగకుండా అర్పించుచు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరదు. ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయ నేరదు అన్నప్పుడు మరి ఎందుకు దాన్ని ప్రభు ప్రవేశపెట్టాడు అనే ఆలోచన కూడా మనకు రావచ్చు. కొలసపత్రిక 2:17 మనం గమనిస్తాం, చూడండి. కొలసపత్రిక 2:17, ఆల్రెడీ మనం అంతకుముందే ఈ వాక్యాన్ని చూసాం, కానీ మరొకసారి చదువుకుంటే బాగుంటుందని నేను చదివిస్తున్నాను. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. రాబో వాటి యొక్క ఛాయ నిజస్వరూపము క్రీస్తులోనే ఉన్నది. కనుక మనము ఇప్పుడు సెల్ ఫోన్లో మనం చూసుకుంటున్నాం, ఒకరినొకరు చూసుకుంటున్నాం, కానీ ఇది వాస్తవమా అంటే ఏమని చెప్పాలి, అద్దంలో ముఖం చూసుకుంటాం. అట్లానే మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, ఇది వాస్తవం అంటే సెల్ ఫోన్లో వరకు చూసుకుంటున్నాం అంతే, ఇది ఒక మీడియా ద్వారా మాత్రం. కానీ వాస్తవమైంది కాదుగా, వాస్తవికత అంటే ముఖాముఖిగా కలుసుకోబోతా ఉన్నాం ఒకరోజు. అది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని ఆధారంగా చేసుకుని పాత నిబంధనలో ఉండే అన్నీ కూడా ఛాయ అంటే నీడ నిజం కాదు కదా, నీడ వేరు నిజం వేరు. కనుక నీడ నిజం కాదు. చిన్నపిల్లలు ఏడ్చేటప్పుడు నాకు చందమామ కావాలంటే ఆ పాతకాలంలో నీళ్లు పెట్టి ఆ చందమామని ఇక్కడ నీళ్ళలోకి చూపిస్తూ ఇదిగో చందమామని చూపించేవాళ్ళు, చందమామ రావే జాబిల్లి రావే. కానీ నిజం ఇది కాదుగా, నిజం పైన ఉంది, చందమామ చంద్రుడు పైన ఉన్నాడు, కానీ ఇది ప్రతిబింబం. అట్లానే పాత నిబంధన అంతా ఛాయ ప్రతిబింబాలు, కానీ నిజం అనేది క్రీస్తులోనే ఉంది. అందుకని పాతది వేరు కొత్తది వేరు. అందుకని బైబిల్ గ్రంథంలో పెద్ద రెండు భాగాలుగా చేయబడింది, పాత నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన వేరు, దాని నియమాలు వేరు, దాని పద్ధతి వేరు, దాని ఆచారాలు వేరు, దాన్ని జరిగించేవారు వేరు. క్రొత్త నిబంధన వేరు, దాని నియమాలు వేరు, దాని పద్ధతులు వేరు, దాని యొక్క కార్యక్రమాలు విధులు వేరు పిల్లల. కానీ ఈ రెంటికి కనెక్షన్ ఒకటే, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగొనేది, అది అంతే. ఈ రెంటికి కనెక్షన్ ఒకటే. ఎందుకంటే పాత నిబంధనలు కానివ్వండి, క్రొత్త నిబంధనలు కానివ్వండి,
పాపం అనేది ఉంది, పాపం యొక్క పరిహారం అనేది మాత్రం మన పాత నిబంధనలో ఎడ్ల యొక్క 10వ అధ్యాయము ఎబ్రీ పత్రికలోనే మనం చదువుతాం. ఎబ్రీ పత్రిక చాలా విలువైంది, అది మీరు కూడా బాగా స్టడీ చేస్తే చాలా బాగుంటుంది. నేను కూడా దాన్ని ఇష్టపడి చదువుతూ ఉంటాను ఎక్కువసార్లు. చూడండి ఇక్కడ నేను చదువుతున్నాను, మరలా ఇందాక నేను చదివాం మనం, ఒకటే విధమైన పలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి, ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయ నేరవు. నాలుగు వచ్చిన లేక మూడు, అయితే ఆ బలులు అర్పించుడు చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చున్నవి. ఎడ్ల యొక్కయు ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. పాపములను తీసివేయుట అసాధ్యం పిల్లరా, కనుక ఎందుకు దేవుడు మరి దీన్ని అనుమతించాడు, ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడు అని అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు దీన్ని ప్రొసీజర్ అనేది చూపించాడు, పద్ధతి అనేది ఇది, కనుక పద్ధతి వేరు దాని నిర్వహణ వేరు. లెక్కలో మ్యాథ్స్ చదివేటప్పుడు ఒక చాప్టర్ ఉంటుంది, ఆ చాప్టర్లో మోడల్గా ఒక మొదటిగా ఒక లెక్కిస్తాడు, తర్వాత ఆ పద్ధతి ప్రకారం మిగిలిన లెక్కలన్నీ వస్తాయి. అట్లానే పాత నిబంధనలో పాపానికి నివృత్తి నివారణ చేయాలంటే అక్కడ వ్రాయబడింది ఏమంటే కప్పుట, పాపాన్ని కప్పేదే గాని పాపాన్ని తీసివేయలేదు. పాత నిబంధన గ్రంథంలో దైవ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక అనుకుంటున్నాను నేను, చూడండి ఒక మాట మనం చూ ప్రాయశ్చిత్తం అనే మాటను మనం అక్కడ గమనిస్తాం. ప్రాయశ్చిత్తం అంటే కప్పుట అనేది మనం గమనిస్తాం. కీర్తనకారుడు 32 కీర్తనలు కూడా చెప్తాడు, తన పాపమునకు పరిహారము నిందిన వాడు ఆత్మలు కపటము లేనివాడు ధన్యుడు. ఇక్కడ ప్రాయశ్చిత్తం, ప్రాయశ్చిత్తం అనే మాటకి ఏంటంటే కప్పుట, కప్పేడే కానీ అది తీసివేయబడ్డ. పాత నిబంధనలో జరిగిన బలులు అర్పణలు ఇవన్నీ కూడా దాన్ని కప్పిని కానీ సంపూర్ణంగా తీసివేయలేదు, పరిపూర్ణంగా దాన్ని టెంపరీగా తాత్కాలికంగా. ఒకసారి మన భారతదేశంలో నుండి వేరే దేశానికి మన ఎవరు వెళ్ళారు, మన ఇండియా నుంచి వెళ్తూ వెళ్తూ ఆయనకి అర్జెంటుగా, ఈ రోజులు కాదు ఆ రోజులు చాలా ఏండ్లకి, ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ వారి ఉద్దేశం ఏంటంటే వారు మనలాగా మల విసర్జన కానీ పాస్ పోసుకోవటం ఎక్కడ పడితే అక్కడ చేయరు, జరగదు. కానీ ఈయన తొందరపడి అక్కడ చెట్టు చోటుకు వెళ్ళి ఆడ పాస్ పోసుకుంటా ఉన్నాడు. వెంటనే ఆయన అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి వచ్చారు, అరెస్ట్ చేశారు, ఆడకు తీసుకొచ్చేసారు. అప్పుడు మన దేశ రాయబారి ఏం చేశాడంటే, మన దేశ రాయబారి వెళ్ళి గబక్కన మన జాతీయ జెండా తీసుకువెళ్ళి ఆయన మీద కప్పాడు. ఆయన మీద కప్పినప్పుడు ఏంటి వాళ్ళకి అర్థం కాలే, ఏంటి దీని అర్థం ఏంటంటే ఆయన ఏదో పొరపాటుగా చేశాడు కాబట్టి మా జాతి మా జాతి అంటే మా ఇండియన్ ద్వారా మా భారతీయులు అందరూ అతని కొరకు క్షమాపణ పెట్టమని అడుగుతున్నారు, శిక్ష విధించొద్దు అని అడుగుతున్నారు అని దాన్ని అర్థం ఇచ్చేటట్టు చెప్పాడు. ఎంత బాగుందో చూడండి. కనుక అతను చేసింది తప్పే, పొరపాటు చేశాడు, కానీ అక్కడ మనం గమనిస్తే ఆయన పాపం కనపడకుండా ఆయన చేసిన దాన్ని లేకపోతే తప్పు కనపడకుండా ఆ జాతీయ జెండాని కప్పినందువల్ల ఆ పాపం ఉంది, చేసిన వ్యక్తి ఉన్నాడు. అట్లానే పాపం అనేది ఆదాము చేసిన పాపమును మొదలుకొని కృత నిబంధన వచ్చేంత వరకు, యేసుక్రీస్తు ప్రభులు వారు కలువరి శిలువలో బలేయేంత వరకు, యేసు ప్రభులు వారు రక్తం కార్చేంత వరకు పాప క్షమాపణ అనేది అంతకుముందు కప్పబడింది. కానీ ఇప్పుడు కప్పబట్ట కాదు. ఒకసారి కొలసీలకు రాసిన పత్రికలో మనం ఆ విషయాలు గమనిద్దాం. చూడండి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
రెండవ అధ్యాయము నేను చదువుతున్నాను, 13వ వచనం నుండి చదువుతున్నాను. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చీవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములు అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. వాట్ ఏ వండర్ఫుల్ ప్రొవిజన్. చాలా అద్భుతంగా ఇక్కడ మనం గమనిస్తే మన అపరాధాలు అన్ని ఒక ప్రాంసరీ నోట్లో వ్రాయబడినట్లుగా రాయబడ్డాయి. పాత నిబంధన గ్రంథములు, క్రొత్త నిబంధనకు సంబంధించిన మన పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభులు వారు మన పాపాలన్నిటిని మోసుకొని వెళ్ళిపోయాడు. పాత నిబంధన వారికి మనకేంటి సంబంధం, ప్రభులు వారికి ఏంటి సంబంధం, ఆయన పాపాలకి ఆ ప్రభులు వారికి ఏంటి సంబంధం అని అనుకుంటారేమో. వినండి జాగ్రత్తగా, యేసు ప్రభులు వారి మరణం అనేది, యేసు ప్రభులు వారి యొక్క శిలువ కార్యం అనేది, ఇది జగత్తుకు పునాది వేయబడక మునుపు ఎఫెస పత్రిక 1:7 వ్రాయబడింది. తన ప్రీమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన దేవుని కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన కుమారుని లోకానికి పంపించి మన అపరాధములన్నిటినీ ఆయన క్షమించటానికి తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుకోవాలన్నది ఆయన సంకల్పం. ఇది ఎప్పుడూ జగత్తు పునాది వేయబడకములుపే. కనుక ఆదాము మొదలుకొని పాత నిబంధనలో వారు చేసిన పాపాలన్నిటినీ మాత్రమే కాదు, యేసు ప్రభువులు వారు శరీరధారిగా ఉండినప్పుడు, ఆయన ప్రజెంట్లీ అప్పుడు ఆయన ఉండిన శరీరధారిగా ఉండిన 33.5 ఏండ్లలో ఆ 3.5 ఏండ్లు పరిచయం చేశాడు. కానీ ఆ శరీరధారిగా ఉండిన ఆ దినాల్లో జరిగిన పాపాలన్నిటినీ అంత మాత్రమే కాకుండా యేసు ప్రభులు వారు చనిపోయి తిరిగి లేచింది మొదలుకొని ఇప్పటికి కూడా పుట్టుతున్న వారికి, పుట్టబోయే వారందరి పాపాల కొరకు ఆయన ఒకే ఒక బలి, ఒకే ఒక అర్పణ మన కొరకు జరిగించాడు పిల్లలు. కనుక ఈ సూత్రం అనేది పాపానికి శిక్ష ఖచ్చితంగా రావాల్సిందే, పాపానికి శిక్ష ఖచ్చితంగా రావాల్సిందే. కనుక పాపానికి శిక్ష రావాలి కాబట్టి అక్కడ పేతురు తన పత్రికలు రాస్తూ మన పాపములను మన మీద మోపక క్రీస్తు ప్రభులు వారు మన పాపాలన్నిటినీ తానే మ్రోను మీద మోసుకుని వెళ్ళిపోయాడు. కనుక ఆదాము వదులుకొని పాత నిబంధన గ్రంథంలో జరిగించిన వారి పాపాలు మాత్రమే కాదు, ఇప్పుడు మనం అంటే ఆయన పెట్టలమైన మనం కొంతమంది ఆయన బిడ్డలుగా తీర్చబడ్డా, ఇంకా ఆయన బిడ్డలుగా తీర్చబడకుండా ఉండిన వారందరూ వీరందరి పాపాల కొరకు కూడా యేసు ప్రభులు వారు కలువరి శిలువలో రక్తము గార్చాడు, అందరి పాపాలు ప్రాయశ్చిత్తం జరిగించాడు. ఒక్క రిఫరెన్స్ మనం చూద్దాం చూడండి, ఒక్క రిఫరెన్స్ మనం చూద్దాం. ఎవరి పత్రికలోనే నేను చాలాసార్లు ఈ వాక్యం మీకు చదివి వినిపించాను, మరలా చదువుదాం. 10:12 చదువుతున్నా, 10:12. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి. సదాకాలం అంటే పురాతన కాలం అనే దానికి అక్కడేమి లేదు, జరగబోయే కాలం అనేది లేదు. సదాకాలం అంటే సదాకాలం అంటే కాలం ప్రారంభమైంది మొదలుకొని కాలం అనేది లోకంలో ముగింపు వరకు. కరోనా కాలం ప్రారంభమైంది, కరోనా కాలం ముగింపు ఉంది కదా, ప్రతిదానికి ప్రారంభం ఉంది, ప్రతిదానికి ముగింపు ఉంది, అది మనం తెలుసుకోవాల్సిన వారిగా ఉన్నాం. కనుక దైవ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనిస్తే కాలము ఇక్కడ సదాకాలము ఒకే ఒక అర్పణతో ఆయన చూడండి 14వ వచనంలో ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు. సదాకాలం అనేది 2వ పర్యాయం ఇక్కడ మనం గమనిస్తున్నాం, సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కనుక క్రొత్త నిబంధన యొక్క విశేషత ఏమంటే పాత నిబంధనలోనైతే
ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తం తీసుకొని వస్తారు, సంవత్సరం సంవత్సరం వస్తారు. అది ఎందుకంటే తమ పాపాలు పరిహారం కాలేదేమో ఈ సంవత్సరం ఇది, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకోటి. అలాగూ ప్రతి సంవత్సరం రావాల్సిందే ఒక పాపి. ప్రధాన యాజకుడు ఆయన కార్యక్రమం జరిగించాల్సిందే ప్రతి సంవత్సరం, ఆయన కొరకు జరిగించాలి మాత్రమే కాకుండా ప్రజల కొరకు కూడా. ఇక్కడ మనం హెబ్రి పత్రికలోనే ఆ మాటలు మనం వివరంగా చదువుకుంటాం. ప్రతి ప్రధాన యాజకుడు మొదట తన పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు, పాపం శుద్ధీకరణ కొరకు బలు అర్పించాలి. కానీ మన ప్రభు అయితే ఒకే ఒక్కసారి సదాకాలము నిలిచే బలి. కనుక పాత నిబంధనలో దాని పద్ధతి వేరు, పాపము అది ఎలాగో శుద్ధీకరణ అనేది పాత నిబంధనలో అది ప్రాయశ్చిత్తము అనే మాట సంస్కృతమైన మాట. ప్రాయశ్చిత్తం అంటే కప్పబడిందే కానీ అది తీసివేయబడ మన పాపములను ఆయనకు మనకు అడ్డము లేకుండా వాటిని ఎత్తివేశాడనే మాటలు కూడా మనం చదువుతాం దైవగ్రంథం. ఇప్పుడే మనం చదివే కొలసే పత్రిక, మన రుణపత్రం అనేది, మన అప్పు అనేది ఒక ప్రామిసరీ నోటు మీద రాశాడు సాతానుడు కొరకట్ట అర్థం కావటం కొరకు అట్లా చెప్తున్నాడు. యేసు ప్రభులు వారు ఏం చేశారంటే ఆ ప్రామిసరీ నోటును తీసుకొని దాన్ని సిలువ కొట్టాడు. ప్రామిసరీ నోటు చెల్లదు అనే దాన్ని గుర్తేమంటే చదువుకున్న పిల్లలకు తెలుసు, రికార్డ్ రాస్తారు బైపీసీ స్టూడెంట్స్. వారు రికార్డ్ రాసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఒక చీల అందులో దిగేస్తారు. అంటే కదా ఎవరికి ఉపయోగపడదు, దాన్ని ఫినిష్ అయిపోయింది. చీల కొట్టాడు అనుకో ఇక చెల్లదు. అట్లానే ఆ ప్రామిసరీ నోటు మీద కూడా దాని దస్తూరి వ్రాసింది ఆ స్టాంప్ ఉంటుంది, ఆ స్టాంప్ చించేస్తే ఇక అది పనిచేయదు ఎప్పుడు. అట్లానే యేసు ప్రభులు వారు లోకంలో ఉండిన మానవులందరి పాపాలు రుణపత్రంగా వ్రాయబడితే ఆ రుణపత్రాన్ని తీసుకెళ్ళి ఆ సిలువతో మేకులతో సిలువకు కొట్టాడు. సిలువ కొట్టగానే సాతానుడు వచ్చేసి భలే భలే సరే చల్లకపోయిందిగా పత్రం ఉంది కదా అన్నాడు. ఉంది కదా పత్రం, మరి చేవరాత ఉంది కదా అన్నాడు. చేవరాత ఉంటే చేవరాతనేం చేశాడు, తుడిచేశాడు. తర్వాత పత్రం ఉంది కదా అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే పత్రమును అది ఎత్తి పారేసేసాడు అంతే తీసి. కనుక ఇక పాపములు మరి ఎన్నడూ జ్ఞాపకం రావడానికి అవకాశమే లేదు పిల్లారా. కనుక మనం అనుకుంటాం ఇప్పుడు లోకములు ఉండిన మానవులందరి పాపాలు యేసయ్య క్షమించేశాడు, పాపముల కొరకు ఆయన శ్రమను ఇచ్చాడు, పాపముల కొరకు కొట్టబడ్డాడు. ఆ బలి చేయబడ్డ పాత నిబంధనలలో బలి చేయబడ్డ మోషే యొక్క ధర్మశాస్త్ర నియమావళి ప్రకారం దేవుడు మోషేకు అప్పగించిన ఆ బలి సంబంధమైన ఆ పశువును ముందుగా తీసుకొస్తారు, దాన్ని పరీక్ష చేస్తారు. పరీక్ష చేసిన తర్వాత దాన్ని రక్తం చిందిస్తారు. ఆ రక్తం చిందించిన తర్వాత దాన్ని ఆ రక్తాన్ని బలిపీఠము యొక్క కొమ్ములకు పోస్తారు, మిగిలిన శేషాన్ని దాన్ని క్రింద పోస్తారు. మరికొంత తీసుకొని ఆ హిస్సోపు నుంచి తీసుకెళ్లి లోపలికి వెళ్ళి దాన్ని చిందిస్తారు. అది ప్రాయశ్చిత్తం, ప్రాయశ్చిత్తం జరిగే విధానం అది. అయితే వినండి, మన రక్షకుడైన ఆ పాత నిబంధనలో మోషే తీసుకొచ్చిన ఆ బలి పశువుకి దానికి ఏం జరుగుతుందో దానికి తెలియదు. ప్రాసెస్ ఒకటే, రక్తం చిందించాలి, దేవుడి దగ్గరికి తీసుకురాబడాలి ఆ వ్యక్తి తెచ్చిన వ్యక్తికి బదులుగా. ఇప్పుడైతే లోకంలో ఉండిన మానవుల అందరికి బదులుగా, అందుకని ఆయన చెప్పబడిన మాట శరీరధారిగా యేసు ప్రభులు వారు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు మొట్టమొదటిసారిగా యోహాను భక్తుడు ప్రభులు వారి గురించి పలికిన మాట ఏమంటే, ఇదిగో లోక పాపములు అయితే దాని పరిస్థితి వేరు, లోక పాపము దేవుని గొర్రె పిల్ల. లోక పాపం అంటే ఆదాము దగ్గర నుండి పాపం అనేది ప్రారంభమైంది లోకములో. లోక పాపాన్ని మోసుకొని వెళ్ళిపోయిన దేవుని గొర్రె పిల్ల. కనుక లోకంలో మానవులందరి పాపాల కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రాయశ్చిత్తం అనేది కలువరి సిలువలో జరిగించినట్టుగా ఇక్కడ మనం గమనిస్తే
ఆ పశువును పరీక్ష చేసినట్లుగానే ప్రధాన యాజకుడు పరీక్ష చేసినట్లుగానే మన రక్షకుడైన మన ప్రియ ప్రభువు వారిని కూడా ఆ ఇంచుమించుగా ఆరు కోర్టులు ఆరు సభలలో ఆయన పరీక్ష చేశారు. మూడేమో మత సంబంధమైన కోర్టుల్లో, మూడేమో రాజకీయ సంబంధమైన కోర్టుల్లో ఆయన పరీక్ష చేస్తే తేలిన ఫలితార్థం ఏంటంటే ఈయన యందు ఏ పాపము లేదు, ఈయన యందు ఏ పాపము లేదని ప్రభులు వారు చాలా స్పష్టంగా ప్రభులు వారి గురించి పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఈయనకు శిక్ష విధించడానికి ఈయనలో ఏమి లేదు కదా, ఈయన ఏ పాపం చేశాడు అని స్పష్టంగా ప్రభులు వారి గురించి ఆయన నిర్దోషి కలవరిసే వరేలాడుతున్న దొంగల్లో ఒక దొంగ కూడా అన్నాడు, ఒరే 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 మనకైతే ఇది న్యాయమే కానీ ఆయన ఏ పాపం చేశాడు, ఏ తప్పు చేశాడు, ఎందుకు ఈ క్రూరమైన మరణం ఆయనకి ఇస్తున్నారు అని ఆ దొంగ చెప్పకనే చెప్పాడు పిల్లలు. కనుక ఆయన పరీక్ష చేయబడ్డాడు మొదటిగా మాత్రమే కాకుండా లోకంలో మానవులందరి పాపం అంటే లోక పాపమును తేలినక పాపము వలన వచ్చు జీతం మరణం. ఈ మరణం అనేది ఆదాము దగ్గర నుండే ప్రవేశించింది, కనుక ఆ పాపం వలన వచ్చు జీతం మరణం అనేది ప్రవేశించింది కాబట్టి లోకములు మరణం అనేది అందరిని ఏలుబడి చేస్తుంది కాబట్టి అందుకని ఎబ్రీ పత్రిక 2:14 ప్రకారం రాయబడ్డ మాట ఏమంటే కాబట్టి ఆ పిల్లలంటే కృత్రిమలకు సంబంధించిన వారని కాదు, లోకంలో మానవులందరూ ఆయన పిల్లలే, మనమందరము ఆయన పిల్లలము, ఆయన మేపు గొర్రెలము 100:3 మనం గమనిస్తాం. కనుక ఆ పిల్లలు రక్తమాంసములు గలవారమైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణి, మరణం యొక్క బలము గలవాడు ఎవడు అంటే సాతానుడే. ఇంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రమే, ఎందుకంటే ధర్మశాస్త్రం ఉంది కాబట్టి, అంటే అర్థం కావాలంటే ధర్మామీటర్ ఉంది కాబట్టి జ్వరం ఇంతని చూయించింది కానీ జ్వరాన్ని తీసివేయలేని ధర్మామీటర్ లాగానే ధర్మశాస్త్రం ఉంది, పాపాన్ని తీసివేయలేనిది. అందుకని మనం ముందే చదువుకున్నాం ఎబ్రీ పత్రిక 8 ఆఖరి వచ్చిన మనం చదివినట్లయితే కొత్త నిబంధన చెప్పుడు చేయటం మొదటిది పాతది అయిపోతాం. కనుక పాత నిబంధన ప్రకారము ఏ మనుషుడు కూడా పరిశుద్ధత పొందటం కష్టం, పరిశుద్ధత పొందలేడు. కనుక పాత నిబంధనల గురించి వ్రాయబడ్డ మాట ఏమంటే ధర్మశాస్త్ర గలతి పత్రిక చదివినా ఎబ్రీ పత్రిక చదివినా ధర్మశాస్త్రాల గురించి సవిస్తరంగా వ్రాయబడి ఉంటుంది. కనుక ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు నీతివంతుడుగా తీర్చబడలేడు. దాని అర్థం ఏంటంటే ఈ ధర్మామీటర్ వల్ల ఆ రోగం పోవాలంటే పోదు కదా, ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. అలాగనే ఈ ధర్మశాస్త్రం అనేది ఈ లోకములు ఉన్న పాపాన్ని చూయించటం, ఇంత ఉంది ఇంత ఉందని చూయించటమే. అది ఉన్నప్పుడే మానవుడికి అర్థమవుతుందా ఇంత పాపం ఉందా ఇంత పాపం ఉందా అని, అంటే జ్వరం ఉందా అని ధర్మామీటర్ దాని లక్షణాలు ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇదైతే ఇంకా స్పష్టత ఉంటుంది. అట్లానే మన రక్షకుడైన మన ప్రియ ప్రభులు వారు మొదటి నిబంధన దాని విలువ లేకుంటే ఆ చాలా విశేషమైన మాటలు ఉన్నాయి కానీ నేను ధర్మశాస్త్ర గురించి ఎక్కువ చెప్పటం లేదు. కొత్త నిబంధన గురించి వ్రాయబడిన మాట ఏమంటే నిబంధన కొత్తది, కొత్త నిబంధన వేరు, పాతకాలపు పద్ధతులు ఆచారాలు విధులు వేరు. కొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా మనం చెప్పుకునేది ఏమంటే ఎందుకు ఆయన శరీరధారిగా కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు, దేవుడికి మానవులకి మధ్యవర్తి ఎందుకు అయ్యాడు అంటే కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటంటే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగు నేరదు కాబట్టి ఆయన రక్తం చిందించేదాని కొరకే రక్తమాంసములు ధరించుకొని లోకానికి వచ్చాడని మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. కనుక రక్తం అనేది పాపం క్షమాపణ పొందాలంటే రక్త ప్రోక్షణం గ్రహ విమోచనం అని కూడా కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మనకు దైవ గ్రంథంలో కూడా మనం గమనిస్తే రక్తము చిందపోకుండా పాపక్షమాపణ కలుగు నేరదని ఎబ్రీ పత్రికలోనే మనం గమనిస్తాం పిల్లరా. కనుక పాత నిబంధనలో అది ఛాయ మాత్రమే, పాత నిబంధనలో ఒక సూచన ప్రాయంగా చెప్పబడింది కానీ మరి పాపములను ఎన్నటెన్నటగిరి తీసివేయలేని ఆ బలులు ఆ పండుగలు ఆ ఆచారాలు
ఆ విధులు అందుకనే దాన్ని పాత నిబంధన అన్నారు. క్రొత్త నిబంధన అంటే పాపం తీసివేయటానికే ప్రాసెస్ ఒకటే, రక్తము చిందపకుండా పాపక్షమాపణ కలగదు. పాత నిబంధనలో పాపాన్ని కప్పబడిందే గాని పాపం తీసివేయలేదు. క్రొత్త నిబంధనలో మన రక్షకుడైన ప్రియప్రభులు వారు ఎబ్రిపత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు అంటే మనం అక్కడి నుంచి ఆదాము దగ్గర నుండి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారమైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకు ఆయన కూడా. ఇది భాగం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన కూడా అంటే రక్తమాంసాలు ధరించుకొని ఈ లోకానికి రాకముందే ఆయన ఉన్నాడు. ఈ మాటలు మనం చాలాసార్లు మనం వింటానే ఉన్నాం. ఆయన కూడా రక్తమాంసములలోనే ఎందుకు ఆయన పాలిభాగస్థుడయ్యాడు? ఎందుకు ఈ లోకానికి శరీరాన్ని రక్తాన్ని మాంసం ముద్దగా ఎందుకు వచ్చాడు? చాలా కష్టంగా ఉంది ఇది చెప్పాలంటే కూడా. మహిమా స్వరూపైన దేవుడు కోటి సూర్యుల ప్రభా కాంతి కంటే మిన్నైన ప్రకాశమానుడైన ఆ దేవుడు ఒక కన్యక గర్భం లోపలికి వచ్చేసి తగ్గించుకొని ఒక రక్త ముద్దలాగా ఆయన ఒక ప్రక్కన మలమూత్రాలు మరొక ప్రక్కన ఆ మరియమ్మ గర్భంలో ఒదిగి ఎంత తగ్గించుకున్నాడంటే ఆ మహిమను తగ్గించుకున్నాడు. ఆయన ఎక్కడో ఒక ప్రక్కన ఒదిగి హౌ మచ్. చాలా కష్టం ఇది వివరించడం. పరిశుద్ధుడైన దేవుడు, మహిమాస్వరూపైన దేవుడు, తేజోమయుడైన దేవుడు ఆయన రక్తాన్ని మాంసాన్ని ధరించుకుని ఒక చిన్న ముద్దగా, మాంసపు ముద్దగా ఆమె దేహంలోకి, లేకపోతే మరియమ్మ దేహంలోకి, కన్య మరియమ్మ దేహంలోకి ఆయన వచ్చేసాడు. ఇక్కడ కొంతమంది సైన్స్ స్టూడెంట్స్, నేను ఆల్రెడీ చెప్పాను, ఆయన మరలా జ్ఞాపకం చేస్తుంది, ప్రభులు వారు జన్మించాడు, ఆమె గర్భంలో ఆయన ఉండినప్పుడు ఆమె రక్తాన్ని కూడా పంచుకున్నాడు కదా. ఆయన పుట్టిన తర్వాత ఆమె పాలు కూడా తాగాడు కదా. కనుక ఆమె పాలు తాగినప్పుడు ఆమె రక్తాన్ని పంచుకొని పుట్టినప్పుడు కనుక ఆమె పాపం ఈయనకెందుకు అంటదు అనేవాళ్ళు కొంతమంది. అది రీజనబుల్ క్వశ్చన్ కానీ కనపడదు. ఎందుకంటే మన తల్లిదండ్రుల నుంచి మనం పుట్టినప్పుడు మనం పాపం పంచుకొని పుట్టాం కదా. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల ద్వారా మనకు పాపం సంక్రమించింది. అందుకని కీర్తనకారుడు అన్నాడు దావీదు, నేను పాపంలోనే పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను అన్నాడు. మరి యేసు ప్రభుల వారి సంగతి ఏంటి? మరి ఆయన జన్మించినప్పుడు ఆయన తల్లి గర్భంలో నుండి పుట్టాడు కదా. మరి ఆమెకు పాపం ఉంది కదా. ఆమెకు పాపం ఉన్నప్పుడు మరి ఆ పాపం ఈయనకి ఎందుకు అంటుకోదు అని అడిగేవాళ్ళు మరి కొంతమంది ఉంటారని నేను ఆల్రెడీ ఈ విషయాన్ని మీకు చెప్పాను. మరోసారి మనం జ్ఞాపకం చేసుకున్నాను. ఇబ్బంది ఏం కాదు. శరీరధారికి అంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఎందుకయ్యాడు అనే విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అన్నమాట. ఇవి కొన్నిసార్లు చెప్పిన విషయాలు మళ్ళా రిపీట్ అవుతూ ఉంటాయి. అది తప్పదు. మరి సబ్జెక్టులకు మనం ఎంటర్ అయ్యాం కాబట్టి అది మనకు తప్పదు. ఇది మనం గమనిస్తే చాలా ప్రాముఖ్యమైన విషయం మనం గమనిస్తాం. చూడండి, లేవియా కాండం లేవ్యకాండంలో ఒక మాట మనం చదవాలి. ఆరో అధ్యాయము, లేవ్యకాండం 6 6 చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కానీ మొదటిగా 22-23 చదువుతున్నాం. 22-23 లేక 23 చదువుతాం. చూడండి, యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశేషముగా తేల్చబడవలను, దాన్ని తినవలదు. ఇది ముఖ్యమైనది. నిశేషంగా అంటే ఏం మిగలకూడదు, దాన్ని పేల్చేసేయాలి. ఇక్కడ మనం మరొకసారి మనం గమనిస్తే 26
26వ వచనం పాప పరిహారార్థ బలిగా దానిని అర్పించిన యాజకుడు దానిని తినవలెను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షప గోడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షించబడినో దానిని పరిశుద్ధ స్థలములో ఉదకవలెను. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏమంటే దాని మాంసమునకు అంటే బలర్పించే దాని మాంసం కానీ రక్తం కానీ దేని అన్న తగిలినా కానీ అది ప్రతిష్ఠితమైపోయింది. అంటే ఒక యాజకుడు ఒక విషయాన్ని ఇక్కడ దేవునికి అర్పించిన అర్పణలో అర్పించిన తర్వాత ఆ మాంసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఆ మాంసం దేనికి తగిలినా ఎవరికి తగిలినా అది ప్రతిష్ఠితం. అట్లనే పరిశుద్ధుడైన దేవుడు రక్తాన్ని మాంసాన్ని ధరించుకొని ఈ లోకానికి వస్తున్నప్పుడు ఆ పరిశుద్ధత ఆ మహిమ ఆ ప్రకాశత అదంతా ఆయనకుంది. ఆ మాంసపు ముద్దకు తగిలిన ఈమె ఆయనకున్న పరిశుద్ధత ఈమెకు అంటుకుంటుంది కానీ ఈమెకున్న పాప ఆయనకు అంటుకొని అంటుకోదు. నీకు అర్థమైంది కదా ఈ విషయం. కనుక ప్రభులు వారి యొక్క పరిశుద్ధతే రక్తమాంసములు ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధత ఆమెకు అంటుకుంటుందే కానీ ఆమె పాలు తాగినందువల్ల ఆమె గర్భంలో ఉండినందువల్ల ఆమె అపవిత్రత ఈయనకు అంటుకుంది పాపం ఈయనకు అంటుకుంది అని చెప్పడానికి 100% వీల్లేదు పిల్లర. కనుక ప్రభులు వారి జన్మములోనే పరిశుద్ధుడు, అందువల్ల ఆయన రక్తమాంసములలో పాలువేడయ్యాడు. ఎందుకంటే మనం రక్తమాంసాలు కలిగిన వారు కదా. రక్తమాంసాలు కలిగిన మనం మరణం అనేది మనల్ని భయపెడుతూ నెడతా ఉంది, పారదోలుతా ఉంది అది. కనుక మన రక్షకుడైన మన ప్రియ ప్రభు ఎందుకు రక్తమాంసాలు ధరించుకొని ఆ మాటతోటి పాపాన్ని క్షమించవచ్చు కదా, నీ పాపాలు క్షమించబడుగా కానీ ప్రభులు వారు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పాడు కదా, అట్లానే చెప్పొచ్చు కదా. కనుక గుర్తుపెట్టుకుందాం, ప్రభులు వారు మాటతో పాపాలు క్షమించగలడు కానీ మరి అన్నాడు అది అతాత్కాలిక అప్పటికప్పుడు ఆ వ్యక్తిగా జరుగుద్ది. కానీ ఇప్పుడు పాతకాలంలో ఆదాం మొదలుకొని ఉన్నవారేమి, ఇప్పుడున్నవారేమి, ఇంకా ఉండబోయే వారేమి, వీళ్ళందరి కొరకు ప్రాయశ్చిత్తం జరిగించాలి కదా, లేకుంటే నివారణ జరిగించాలి కదా, లేక విడుదల ఇవ్వాలి కదా, లేక వారిని విమోచించాలి కదా, వారికి రక్తం విమోచన క్రయధనంగా ఆయన చెల్లించాలి కదా. సో దాన్ని బట్టి ఆయన రక్త మాంసములలో పాలిబడయ్యాడు. ఎందుకు యేసు ప్రభువు వారు రక్తాన్ని మాంసాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడన్న దానికి ఇంచుమించుగా నేను ఒకటి రెండు కారణాలు మీకు చెప్పాను. మాత్రమే కాకుండా మొట్టమొదటి నుంచి మనం చూసుకుంటానే ఉన్నాం ఎబ్రీ పత్రిక 9:16 మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము, అట్టి శాసనమును రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా అంటే చెల్లనే చెల్ల. కనుక మరణ శాసనం రాసింది కూడా ఆయనే, దాన్ని నివారణ చేయాలని దాన్ని ఎత్తివేయాలని దాన్ని తీసివేయాలని కూడా ఈ శరీరధారిగా వచ్చిన వాడు ఆయన. కనుక మధ్యవర్తిగా వచ్చాడు. అందుకని దీన్ని అంటారు క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అంటే పాతది వేరు దాని పద్ధతులు వేరు. పాత కాలంలో ఉండిన పాపం ఇక తీసివేయబడటానికి అవకాశం లేదు. పాత నిబంధనలో జరిగిన పాపము ప్రభులు వారు రక్తం చిందించకుండా తీసివేయటానికి అవకాశం లేదు. అది తాత్కాలికంగా ఆనాటికే జరుగుతుంది. కానీ ప్రభులు వారు చేసిన ఈ విమోచన లేకుంటే ఈ అర్పణ లేకుంటే ఈ విధమైన యజ్ఞము యాగం అనేది ఇది సంపూర్ణ సిద్ధి కలిగజేసింది. ఎంతకాలానికంటే సదాకాలానికి. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. క్రొత్త నిబంధనలో ఏంటి, క్రొత్త నిబంధనకు ఆయనకి సంబంధం ఏంటంటే ఒకసారి వ్యూ వెనక్కి వెళ్ళి మనం చూస్తే యేసు ప్రభులు వారు చేసినట్టుగా పాత నిబంధనలు ఎక్కడన్నా జరిగిందా? ఆ పాపం అనేది తాత్కాలికం అప్పటికప్పుడు
బలి అర్పణ బలి అర్పణ అది కప్పబడితే కానీ తీసివే మరి ఎన్నడు తీసివేయలేని ఆ బలు కానీ ఈ బలి అయితే ఇదిగో ఈ గొర్రె అయితే లేక ఈ దేవుని గొర్రె అయితే ఒక్కసారిగా సదాకాలం ఉండే మానవులందరి పాపాల మీద ఉండిన పాపాలన్నీ తీసివేసేసాడు పిల్లల ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎందుకు నమ్ముకోవాలి అనంటే అసలు నమ్ముకుంటేనే రక్షణ చాలా మంది ఎందుకు నరకానికి వెళ్తున్నారంటే పాపంలో పుట్టాం పాపం చేశాం కాబట్టి నరకానికి వెళ్తామని అని సాధారణంగా మనం అంటా ఉంటాం తెలుసుకుంటా ఉంటాం కానీ అసలు ప్రాముఖ్యమైనది ఏంటంటే కలవరి శిలువలో యేసు ప్రభువు చనిపోయాడని నీ కొరకు చనిపోయాడని రక్తం కార్చి సమాజపడి తిరిగి లేచాడని ఎవరైతే నమ్మరో ఆ నమ్మనందుకు నరకానికి వెళ్తాం పాపంలో పుట్టి పాపం చేసినందుకు కాదు నరకానికి వెళ్తాం నేటి దినాలు చాలా మందికి ఇది అర్థం కావట్లేదు పిల్లల లోకంలో మానవులందరూ చనిపోతున్నారు చనిపోయి నరకానికి వెళ్తున్నారు ఏసైన నమ్మనందుకు నరకానికి వెళ్తున్నారు కానీ పాపంలో పుట్టి పాపం చేసినందుకు కాదు ఇది శుభవార్త ఈ లోకంలో మనం చెప్పాల్సింది గాలి ఎంత సుడుగా మానవుడు పీల్చుకున్నా అంగీకరిస్తున్నాడు ఎలాగో ఆనందిస్తున్నాడు అనుభవిస్తున్నాడు అలాగనే రక్షణ కూడా మన రక్షకుడైన ప్రియ ప్రభులు వారు మానవాళికి ఉచితంగా ఇచ్చేసాడంతే జస్ట్ ఒకే ఒక్కటి చేయాల్సింది నమ్ము విశ్వాసం ఇచ్చి తెచ్చాడు నువ్వు నమ్మితే కలవరి శిలువలో ఆ శిలువు మీద వేలాడుతున్న దొంగ పలికిన మాట ఏమంటే ఆయన నిర్దోషి అని తేల్చుకున్నాడు మనం దోషులమైన తేల్చుకున్నాడు ఆయనకి శిక్ష కూడదు మనకు సరిపోయింది అన్నాడు నోటితోటి ఏసయ్యా నీవు చనిపోయి సమాజం తిరిగి లేస్తావు మాకు తెలుసు నీవు నీ రాజ్యంతో చెప్పు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడా పాపాలు ఏమన్నా ఒప్పుకున్నాడా ఎలీషా పాపాలు ఒప్పుకున్నాడా జ్ఞాపకం చేసుకున్నాడు అంతేగాని పాపాలు ఒప్పుకుంటే ఇప్పుడు పరలోకపోతారా చాలా మంది పాపాలు ఒప్పుకో పాపాలు ఒప్పుకో పాపాలు ఒప్పుకో పరలోక పాపాలు ఒప్పుకుంటే పరలోకం బారు గుడి మీద అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగతి వత్సలని వాళ్ళు పాపాలు రోజు ఒప్పుకుంటున్నారు మనకు తెలియని సంస్కృత భాషలు మరి కొంతమంది ఉదయం రాత్రి పడుకునేటప్పుడు ప్రభు పేద పాపినయ్యా పొరపాటు జరిగిందయ్యా పాపినయ్యా రోజు ఒప్పుకుంటున్నారు మరి వాళ్ళ పరలోకం వస్తారా ఒకసారి ఆలోచించేద్దాం బ్రాడ్ మైండ్తో మనం ఆలోచించేద్దాం పాపాలు ఒప్పుకుంటే కాదు ఏసైన హృదయం వచ్చే ఇది రక్షణ అనేది ఉచితం కానీ ఇంకొంచెం మనం లోతుగా ప్రభుచితం అయితే తర్వాత క్లాసులోకి వెళదాం దీనికి మీకు కొన్ని ప్రశ్నలు వస్తాయని నాకు తెలుసు ఐఎమ్ రెడీ టు ఫేస్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్ ఈ యొక్క క్లాసులో చెప్పబడిన వాక్యాల గురించి మీకు కొన్ని ప్రశ్నలు వస్తాయని నాకు తెలుసు ఎవరన్నా మరి ప్రశ్నలు వస్తే తర్వాత మీరు వచ్చే క్లాసులో సిద్ధం చేసుకోండి మరి కొన్ని ప్రశ్నలు ఎవరికైనా ఉంటే అడగొచ్చని నేను ముందే చెప్పాను మరి మన ప్రియులు చెప్పారో లేదో నాకు తెలియదు కానీ కొన్ని విషయాలు వివరంగా దయచేసి అర్థం కాని విషయాలు మరలా అడగండి మనం చెప్పుకుందాం అన్నయ్య ఏమైనా ఇసుకుంటాడని అని అనుకోవద్దు మీరు అడగకపోతే నేను ఇసుకుంటా మీరు అడగనందుకు నాకు బాధ ఏంటంటే మీకు అన్నీ తెలిసిపోయి అన్నట్టుగా ఉంటుంది లేకుంటే ఏమీ అర్థం కాలేదు అన్నట్టుగానే ఉంటుంది కనుక నేను ముగించబోతున్నాను నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని విషయాలు మనం కొంచెం అంటే దేవుని ఇది రక్షణ అనేది తొలిమెట్టు తర్వాత విషయం దేవుని పిల్లలు మనం అనేది ఆ రక్షణలో నుండి ఎలా కొనసాగుతున్నాం అనేది అది రెండో మెట్టుగా మనం గమనించబోతున్నాం మన ధన్యతలు మన భాగ్యం వేరు పిల్లరా పాత నిబంధన కాలంలో వారి ధన్యతలు వారి భాగ్యం వేరు అసలు మన వాళ్ళతో పోల్చుకోవటానికి అసలు వాళ్ళతో మనం కాదు మనతో వాళ్ళు పోల్చుకోవటం కుదరదు ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేశాను మరలా ఒకసారి చెప్తాను వేరండి పరలోకంలో దూతలు ప్రభు దగ్గర నిలబడలేదు కూర్చోలేదు పాత నిబంధన గ్రంథంలో భక్తులందరూ దేవా ప్రభువా దేవా ప్రభు అని అన్నారు కానీ
ఒక్క భక్తుడైనా తండ్రి అని పిలవలేదు. కానీ ఎందుకు పనికిరాని మనం, ఎందుకు పనికిరాని నరకానికి పనికొస్తాం అంటుందరా, ఇంకేం లేదు, ఎందుకు పనికిరాని మనం తండ్రి అని పిలిచే ఆధిక్యత మాత్రమే కాదు, మనల్ని తీసుకుని వెళ్ళి పరలోకములో ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు అనే భాగ్యం అనేది నీకు నాకు ఇచ్చాడంటే అసలు ఎంత గొప్ప సంగతి ఆలోచించేది. ఆ భాగ్యాన్ని గురించి ఇంకా మరికొన్ని విషయాలు ప్రభుచితమైతే ధ్యానం చేస్తాం. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే సిస్టమేటిక్ గా మనం స్టడీ చేస్తాం కాబట్టి దానికి సంబంధించిన విషయాలు ప్రభు అందించలాగున మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామ ప్రేమతో కోరుతున్నా. దేవుడి వాక్కులు మనందరి కొరకే దీవించి ఆశీర్వదించుకుంటాం.